నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు బలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కేసు నమోదైంది. ఈ కేసులో ఏ3గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గారిని గతంలో నానా చిత్రహింసలకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు గుంటూరు నగరం పాలనలోని పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సెక్షన్స్ కూడా నమోదు చేశారు. గతంలో రాజద్రోహం కింద ఆ చట్టం కింద కేసు నమోదు చేసి నానా చిత్రహింసలకు గురి చేశారు ట్రిపులర్గా. అప్పుడు గతంలో కూడా రఘురామ కృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి విషయాలు మనం చూసాం. సో అంటే జైల్లో లాఠీలతో కుళ్ళబొడిచారు, మోకాళ్ళ మీద కొట్టారు, అరికాళ్ళ మీద కొట్టారు, తనకి హార్ట్ సర్జరీ అయిన విషయం తెలిసి కూడా గుండెల మీద కూర్చొని కొట్టారు అని చెప్పి ఇలాంటి విమర్శలు చేసిన విషయం కూడా మనకు తెలిసింది. సో మెడికల్ రిపోర్టులు కూడా తప్పుడుగా ఇచ్చారని చెప్పి ఇప్పుడు నమోదైనటువంటి కేసులో, అప్పుడు మెడికల్ అక్కడ గుంటూరు జీజేహెచ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా A5గా చేర్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ A1 నుంచి A5 వరకు పెట్టినటువంటి ఈ సెక్షన్కి సంబంధించి ఏం తెలుస్తుంది, ఫర్దర్గా ఈ కేసు ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది, దీనికి సంబంధించి సమాచారం అందించడానికి సీనియర్ హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు, వారితో మాట్లాడదాం. మధు శర్మ గారు నమస్తే సార్. నమస్తే అండి. సో ట్రిపులర్ గారు పెట్టిన కేసుకు సంబంధించి కొన్ని సెక్షన్స్ ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ మన దగ్గర ఉంది. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూస్తున్నాం. 120B సెక్షన్ ఉంది సార్. తర్వాత 166 ఉంది, 167 ఉంది, 197 ఉంది, 307, 326, 465, 506, రెడ్ విత్ 34 ఐపిసి సెక్షన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఈ A1 నుంచి A5 వరకు వీళ్ళందరికీ ఈ సెక్షన్స్ వర్తిస్తాయా? ఖచ్చితంగా వర్తిస్తాయి. అంటే ఒక ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎక్యూజ్డ్ అందరూ పార్ట్ అయితే మాత్రమే, అంటే అందరు ఎక్యూజ్లు అందులో క్రైమ్లో పార్టిసిపేట్ చేశారు అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి సెక్షన్స్ పెడతారు. అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే మీరు 120B చూసుకుంటే కనుక క్రిమినల్ కాన్స్పిరసీ, అంటే దానికి 2 or more పర్సన్స్ ఇన్వాల్వ్ అయితే కానీ క్రిమినల్ కాన్స్పిరసీ చేయలేరు. కామన్ ఇంటెన్షన్ వాళ్ళకున్న, కామన్ ఇంటెన్షన్ లీడ్ చేయడానికి వాళ్ళకు ఒక కాన్స్పిరసీ ఉన్నది. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని అనవసరంగా అరెస్ట్ చేయడం కానీ ఆయన హింసించడం కానీ, అంటే ఏదైతే మెథడ్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాడకూడదో అలాంటి మెథడ్స్ అన్నింటినీ వాడి 3rd degree చేసి అనవసరంగా ఒక, అంటే ఒక సీనియర్ పొలిటీషియన్, అంటే ఈ సింపుల్గా ఒకటే వెళ్ళి గారు, ఇక చిన్న లాజిక్ ఏంటంటే ప్రభుత్వాలని ప్రశ్నిస్తే తీసుకువెళ్ళి ఆ రేంజ్లో ఇంకొక ప్రజానాయకుడిని హింసిస్తారా అనేది కూడా ఆ రోజుల్లో కలకలం రేపినటువంటి విషయం. ఎంపీ అప్పుడు పైపెచ్చు ఆయన బయటకు వచ్చి మీడియాకి ఆయన కాళ్ళు చేతులు చూపిస్తే గానీ, అంటే ఇంత చేతు వాచిపోయినవి అని చెప్పి చూపిస్తే గానీ తెలుసుకోలేని పరిస్థితి. ఇప్పుడు స్క్రీన్ లో మనం ఒక బాక్స్ లో కూడా చూస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పుడు ఒకనొక సిచ్యువేషన్ లో కరెంట్ షాక్స్ కూడా పెట్టారు ఆయనకి అని చెప్పేసి మనం ఆ మూమెంట్ లో విన్న మాటలు, అంటే ఆ స్థితిలో తీసుకువెళ్ళి ఒక ఎంపీని 3rd degree చేయడం అనేది ఇదేమీ చట్టబద్ధమైన విషయం కాదు. ఎందుకని ఇన్వెస్టిగేషన్కి ఒక ప్రొసీజర్ ఉంది ఆల్రెడీ. బట్ ఈ వీళ్ళ థింగ్ ఏంటంటే మేము ఇప్పుడు ప్రొసీజర్ ఫాలో అవ్వము, కోర్టుకు వస్తే కదా చూసుకునేది. పోలీసుల ధోరణి ఎలా ఉంటుంది, కోర్టుకు వచ్చినప్పుడు కోర్టులో చెప్తాం, అప్పుడే చూసుకుంటాం. అంటే కోర్టుకు వచ్చినప్పుడు ఏం కావాలి, ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ కూడా మ్యానిపులేట్ చేశారని ఈ సెక్షన్స్, అంటే 166 కానివ్వండి, మీకు 167 కానివ్వండి, పబ్లిక్ అథారిటీ వాళ్ళ పవర్స్ మిస్యూజ్ చేయడం అయితే ఏ కానీ, 197 ఇప్పుడు మీకు ఈ 197 కానీ, 465 కానీ, 166, 167 కానీ, ఇందులో 326 మీరు ముఖ్యంగా గమనించుకుంటే ఏంటంటే పబ్లిక్ అథారిటీస్ వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ ని మిస్యూజ్ చేసి ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ ఫాల్స్ డాక్యుమెంట్స్ ని కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. అంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, అధికారులు వాళ్ళు అధికారం ఉన్నంతసేపు వాళ్ళ పైన పైన ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఒత్తిడి ఉండొచ్చేమో, అందులో అయితే సందేహం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు ఒక ఎక్స్టెంట్ ఒత్తిడి పెడుతుందేమో, కానీ ఒత్తిళ్ళకి తలొగ్గి పూర్తి స్థాయి డాక్యుమెంట్లని మానిపులేట్ చేసిన, పూర్తి స్థాయి డాక్యుమెంట్లని ఫోర్జర్ చేసిన, పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లను ఫాల్స్ గా క్రియేట్ చేసిన రేపొద్దున లైబుల్ అయ్యేది మాత్రం వాళ్ళే, వాళ్ళ కెరియర్, వాళ్ళ జీవితాలు, ఇది ఇంపాక్ట్స్ అని వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఆల్మోస్ట్. అంటే ఇక్కడ సేఫ్ జోన్ లో ఉండేది పొలిటీషియన్స్, బట్ ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు గమనించుకుంటే టోటల్ గా అతనికి మెడికల్ ఎగ్జామినేషన్ చేసినా గానీ ఆ తర్వాత కూడా డాక్టర్ అనేది ఫాల్స్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళందరి మీద కూడా పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు అధికారులు బలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. 100% అధికారులు బలి అవుతారు, అధికారులను ప్రోత్సహించిన పొలిటీషియన్స్ కూడా బలి అవుతారు. ఇప్పుడు A1 నుంచి A5 లో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పొలిటీషియన్, మిగతా వాళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు కనిపిస్తున్నారు మనకి. అవును, అంతే కదా, ఎవరి అండతోటి ఇచ్చేసారు. ఇప్పుడు వాళ్ళైనా ఇన్వెస్టిగేషన్ రేపు పొద్దున బయటపడాలి. ఎందుకు ఇప్పుడు ఎందుకు మీరు ఇన్వెస్టిగేషన్ ఈ రేంజ్ లో చేయాల్సి వచ్చింది, ఆయన మీద ఎందుకు మీరు 3rd degree ప్రయోగించాల్సి వచ్చింది, ఏమైంది ఇప్పుడు ఈ అధికారుల మీద ప్రయోగించాలి ఇప్పుడు ఈ 3rd degree? కానీ అది చట్ట విరుద్ధం, ఆనెస్ట్లీ చట్ట విరుద్ధం. ప్రయోగించాల్సిన పర్మిషన్స్ కూడా కోర్టు వాళ్ళకి ఇవ్వదు, ఎందుకంటే అందులో చేసేది కాదు. కానీ వీళ్ళు అంతకుముందు మీరు అనొచ్చు సార్ రఘురామకృష్ణ గారి మీద ఏ చట్టం చెప్తే ప్రయోగించారని అడగచ్చు, ఏ చట్టము చెప్పకపోయినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని బిహేవ్ చేసి చేసిందే అది
పొలిటికల్ గూన్స్ వల్ల పోలీసులు చేసిన తంతు అప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది సార్, నిజంగా లాఠీలతో కుళ్ళ పొడిచారు, మోకాళ్ళ మీద కొట్టారు, అరికాళ్ళ మీద కొట్టారు, ఎర్రగా బొబ్బులెక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ డిగ్రీలో కరెంట్ షాక్ కూడా ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్నాం. సో అవి కూడా ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి, అయిన గాయాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు నేరుగా ఈ ఆఫీసర్స్కిను రఘురామ కృష్ణరాజు గారికి రైవలరీ లేదు యాక్చువల్గా. అవును, సో ఒకరు చెప్తేనే చేసినట్టుగా మనకు అర్థమవుతుంది క్లియర్గా. అవును, సో ఇప్పుడు అక్కడ నుంచి ఆదేశాలు వచ్చిన విషయానికి సంబంధించి కూడా ఆ ఎవిడెన్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా, ఇప్పుడు వాళ్ళు కనుక వాంగ్మూలం మేము ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, మాకు కన్సర్న్ అథారిటీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తేనే మేము యాక్ట్ చేసామని కనుక ఏ అధికారి అయినా వాంగ్మూలం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు లైబుల్ అవుతారు. అంటే ఇప్పుడు ఏ3గా జగన్మోహన్ రెడ్డి గారు చేర్చారు, అంటే చేర్చారంటే ఏదైనా ఒక కొద్దిపాటి ఆధారం ఉండాలి. అవును అవును, ఇందులో మీకు అటెంప్ట్ మర్డర్ కూడా ఉంది కదా ఇదే ఎఫ్ఐఆర్ లో. ఓకే, అటెంప్ట్ మర్డర్ కూడా ఉంది కదా, ఆ రేంజ్ లో మనిషి వారు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఏ3గా నమోదు చేశారా, లేకపోతే ఎంతో కొంత ఆధారాలు? లేదు, కంప్లైంట్ ఇచ్చాక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ క్యారీ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎట్లయినా క్యారీ చేస్తారు. సో పిలుస్తారు రెండు సార్లు, రండి మీరు చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీరు సిటీ దాటి. ఎందుకంటే ఇందులో బెయిల్ వచ్చే బెయిల్ రావడానికి కూడా ఇవన్నీ 7 ఇయర్స్ లోపు కాదు, ఒకటి అట్రాక్టింగ్ టు 10 ఇయర్స్ పైన, ఒకటి అట్రాక్టింగ్ టు 10 ఇయర్స్ ఉంది ఒక సెక్షన్, 307 వరకు 10 ఇయర్స్ వరకు పడేటువంటి అవకాశం ఉంది అటెంప్ట్ మర్డర్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉండదు, ఇన్వెస్టిగేషన్ సహకరించాలి, సహకరించకపోతే అరెస్ట్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. సో బెయిల్ కూడా తొందరగా రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి వాళ్ళకి. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఉండి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కి సహకరించి జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసులకు సహకరించాలి. ఎందుకని యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది, ఆనాడు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, పొలిటికల్లీ మోటివేటెడ్ అయ్యారా లేదా? దీనికి ముఖ్యంగా ఏంటంటే అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు అప్పటి ప్రభుత్వం మీద కొన్ని కామెంట్లు చేయడమే అది ప్రభుత్వం కక్ష సాధింపు దిశగా వెళ్లేలా తయారు చేసింది అని చెప్పి ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ స్టంట్ కింద ఉన్నది అని చెప్పి ఇప్పటిదాకా మనం చూస్తున్నాం. బట్ అది పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ క్యారీ చేసి చార్జ్ షీట్ ఫైల్ చేస్తే కానీ వాస్తవాలు. ఇప్పుడు ఈ సెక్షన్స్ అన్ని మనం చూస్తున్నాము, బెయిల్ వచ్చే అవకాశం ఏ మేరకు ఉంది? ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటే యాంటిసిపేటరీకి అవకాశాలు తక్కువ ఉంటాయి. అంటే చెప్పాను కదా, యాంటిసిపేటరీ ఒకవేళ వచ్చే అవకాశం ఉండాలన్నా మీరు అన్నట్టు ఇప్పుడు అందులో పూర్తి స్థాయి ఎవిడెన్సెస్ ఏమున్నాయో తెలియాలి. నిజంగా ఎక్యూజ్డ్ రోల్ అంత ఉందా లేదా, జగన్మోహన్ రెడ్డి ఎక్యూజ్డ్ గా ఉన్నప్పుడు ఎక్యూజ్డ్ రోల్ అంతగా ఉందా లేదా అనేది ముందు పరిగణలోకి తీసుకుంటారు. ఓకే, అది ఒకవేళ ఈయన రోల్ తక్కువ ఉన్నది అని కనుక ఆధారాల్లో తేలితే కనుక బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడే కేసు కొట్టారు ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసుకుని అప్పుడు ఉందా లేదా వ్యతిరేకంగానే ఎవిడెన్సెస్ ఉన్నాయి అనుకుందాం సార్, 100% అరెస్ట్కి వెళ్తారు 100% అరెస్ట్కి. అంటే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం? 10 ఏళ్ళ వరకు ఉన్నాయి కదా, 10 ఏళ్ళ వరకు అట్రాక్ట్ అయ్యేది ఉంది కదా. ఓకే, 10 ఏళ్ళ వరకు అట్రాక్ట్ అయ్యేది ఉంది, 100% వెళ్ళొచ్చు, 100% వాళ్ళకి బెయిల్ కూడా రాకుండా ఉంటానే ఛాన్స్ ఉంటుంది. బెయిల్కి అప్లై చేసుకున్నా కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ముందుగా పిలిచే అవకాశం ఉండొచ్చు, అంటే నోటీసులు ఇస్తారు ముందు, ఏదైనా పిలుస్తారు. ఇందులో జగన్మోహన్ రెడ్డిని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఆ తర్వాత ఆ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని మాత్రమే కాల్ చేయడం ఉంటుంది, అరెస్ట్ చేసే అవకాశం మొగ్గు చూపడానికి ఉంటుంది.